నెల్లూరు జిల్లా పొదలగూరు మండలం విరువూరు పెన్నావారధి వద్ద ఉన్న కనుపూరు కాలువలో పూడిక తీత పేరుతో అవినీతికి పాల్పడింది అప్పటి మంత్రిగా కాకాని గోవర్ధనరెడ్డి అని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచేరు మస్తాన్ బాబు ధ్వజమెత్తారు. కనుపూరు కాలువలో పనుల్లో పూడిక తీసిన ఘనచరిత్ర వాళ్లదని చెప్పారు. 150 కోట్లకు పైగా గత ప్రభుత్వంలో పూడిక తీత పడవల పేరుతో అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇప్పటి ప్రభుత్వంలో మెషినరీతో పూడిక తీస్తుంటే రైతులు బాగుపడడం ఇష్టలేని కాకాని అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పనులు ఏవైనా అడ్డుకొని రైతులకు అన్యాయం చేయాలన్న దురాలోచనతో కాకాని ఉన్నారని ఆయన అన్నారు. గత 5 సంవత్సరాలు రైతులు జగన్మోహన్ రెడ్డి, ఆయన శిష్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి భ్రష్టు పట్టించారని అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చలవిడిగా దోచుకొని తిన్నారని అన్నారు. అప్పటి ప్రతిపక్షాలను అణగదొక్కి మరీ అవినీతికి తెరలేపారని అన్నారు. పూడికి తీసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో కనుపూరు కెనాల్లో ఉంది. మీకు అందరికీ తెలుసు, మీడియా మిత్రులు, మీ దగ్గర ఫోటోస్ ఉన్నాయి. పడవల్లో నీళ్లు పోక కింద రైతాంగం అల్లాడిపోతుంటే నీళ్లు రాలేదంటే పడవలు పెట్టి పూడికి తీసి కోట్లాది రూపాయలు ఈయన దోసుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ప్రజల అనుగ్రహంతో, భగవంతుడి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ మీద అనేక అవగాహన ఉన్నటువంటి మన శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రైతులకి సంబంధించినటువంటి కాలువల పూడికి తీత 4 మడులకు ముందే ప్రారంభించాలి, తద్వారా రైతులకు నీళ్లు రావన్నటువంటి బాధ లేకుండా వాళ్ళకి నమ్మకం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఓఎన్ఎం కింద అనేక కాలువలు రిపేర్ చేసేదానికి రైతులనే భాగస్వామ్యులు చేస్తూ రైతుల ద్వారా ఈ సంవత్సరం భగవంతుడి కరుణ వల్ల 2 డ్యాములు పుష్కలంగా ఉన్నందువల్ల మన నెల్లూరు జిల్లాలో అదునంటే అక్టోబర్ ఆఖరి నుంచి నవంబర్లో వరి నారు సాగు చేస్తాం. ఇది రైతులు మెచ్చిన అదును, రైతులకు దిగుబడి వచ్చే అదును. 1 ఎకరాకి 4.5 పుట్లు పండించుకోగలిగేటువంటి మంచి అదునైనటువంటి వ్యవసాయానికి భగవంతుడి దేవుల డ్యాముల్లో నీళ్లు రావడంతో గత 5 ఏళ్లలో డిసెంబర్లో నీళ్ళు ఇచ్చి జనవరిలో నాట్లేపించి రైతులు నష్టపోయారు తీవ్రంగా. 2.5 నుంచి 3 పుట్లు పండేది దోమబడి. ఈ సంవత్సరం అలా కాకుండా రైతులకి మంచి అవకాశం వచ్చింది కల్పించాలనే సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు కాలువ పూడికి పనులు పెడితే ఈ మహానుభావుడు ఈరోజు ఆయన అనుంగ శిష్యులతో వచ్చి ఈ ఇక్కడ టెండర్ పిలవకుండా ఎందుకని మీరు పనిచేస్తున్న ప్రశ్నిస్తున్నారంట. నేను ఈయన్ని ప్రశ్నిస్తున్నా, న్యాయంలో 5 ఏళ్లలో పిలిచావా అంటున్నా. పోనీ 4 మళ్ళీకి ముందు ఈ 5 సంవత్సరాలలో ప్రాజెక్టు కాలువలు కానీ ఆయకట్టు కాలువలు కానీ రిపేర్ చేసినటువంటి చరిత్ర మీ ప్రభుత్వంలో ఉందా అని నేను అడుగుతున్నా. నీవు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నీకు వ్యవసాయం మీద అవగాహన ఉంటే రైతులు చేసుకునే పనులు అడ్డుకునేదానికి నువ్వు ఈరోజు ఇక్కడ వస్తానన్నటువంటి పిలుపుని ఇవ్వవని నేను అడుగుతున్నా. నేను ఈరోజు ఆయన వచ్చుంటే ఇక్కడికి వచ్చినటువంటి ఈ రైతాంగం మొత్తం ఆయన్ని ఒక ప్రశ్న వేయాలనుకున్నారు. అయ్యా, గత 5 ఏళ్లలో పడవల్లో పూడికి తీసావు కదా, ఎంత డబ్బులు కొట్టేశావు? ఈరోజు డోజర్లు 200 మిషన్లు పెట్టి పూడికి తీస్తుంటే రైతులు బాగుపడటం నీకు ఇష్టం లేదా అని అడగాలని ప్రశ్నిస్తే తోక ముడిచి రాకుండా ఆగిపోయినాడు. ఆయన అనుచరులు మేము అడిగాం, మేము నిజాయితీగా నిలబడి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు అక్కడి నుంచే మాట్లాడండి, మీకు ఏ సమస్య వచ్చిందో చెప్పండి, ప్రజాస్వామ్యబద్ధంగా మేము దానికి సమాధానం చెప్తామంటే దానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు దోపిడీ వ్యవస్థ వాళ్ళకి తెలుసు, దానికి ఆన్సర్ చేసేదానికి లేక ఈరోజు పారిపోయారు. నేను చెప్తుండ ఈరోజు ఆయన ఇలాంటి జిమ్మిక్కులు వేస్తే ఇక పొదలకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరు. రైతులను నష్టపరిచేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా మోకమ్మడిగా తిప్పి కొడతాం. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా వ్యవహరించకపోతే ఈరోజు తిరుగుబాటు తప్పదని నేను తెలియజేస్తున్నా. మీ ఇష్టానుసారం నీవు మాట్లాడితే ఇక చూస్తూ ఊరుకునే ఓపిక తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి లేదనే విషయం చెప్తున్నాను. మీరు ఏదైనా ఉంటే పద్ధతిగా మాట్లాడితే మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అడ్డదొడ్డాలకి రోజు నీ చేతిలో వాట్సాప్ ఉందని, నీ చేతిలో ఏదో ఉందని నీ ఫోన్లో నుంచే మా నాయకుడిని నీ ఇష్టానుసారం దూషిస్తానంటే ఇక తెలుగుదేశం పార్టీ 6 నెలల పాటు సహనంగా ఉన్నారు. అది పెద్దల రాజకీయం, సరే ఏదో చూస్తారులేని.
ఈరోజు మీకు అర్థమై ఉంటుంది. తెలుగుదేశం తిరగబడితే నీవు మంత్రిగా ఉన్నప్పుడే ఈ మండలంలో మేము పోరాటాలు చేశాం. నీవు మంత్రిగా ఉన్నప్పుడు, నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నప్పుడే ఇక్కడ రెవెన్యూ ఇరిగేషన్లో అవినీతి బయటికి తీసి అందరిని ఇళ్ళకి పంపించాం, పోలీసు వ్యవస్థను బయటికి పంపించాం. ఇక్కడ అధికారంలో ఉండి మేము చేతకాక కాదు, ప్రజాస్వామ్యంలో మా చేతుల్లోకి తీసుకోకూడదన్న మా పెద్దలందరి సలహా మేరకు మేము ఓపికగా ఉన్నాం. ఈరోజు రైతులు నోరు కొట్టేదానికి ఈరోజు ఈ కనుపూరు కెనాల్ మీదకి రావాలనుకున్నాం కాబట్టి తప్పకుండా రైతుల పిలుపు మేరకు రైతులకు సహాయం కోసం మేము ఈరోజు వచ్చి నిలబడ్డాం. ఈ రోజు కాదు, ఏ రోజైనా నువ్వు రా, మేము వస్తాం అందరం, రైతులతో మాట్లాడు. మా రైతులు పెద్దలు అందరూ ప్రభాకర్ అన్న, సుధాకర్ అన్న అందరూ. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో రైతుల భాగస్వామ్యంతో పూడికి తీత కార్యక్రమాలు అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఈరోజు మేము తెలియజేస్తున్నాం, వాటిని ఇబ్బంది పెట్టే విధంగా మీరు రైతుల భాగస్వామ్యం